గణేష్ ఘాట్ ఇరుకరణ పరమేశ్వరి అమ్మవారి ఆలయం బారాషాహీద్ దర్గా అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ స్కామ్ కింద 100 కోట్ల మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రజల సమస్యలను వదిలేయలేదని చెప్పారు. ఎన్నికల సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో రాజకీయాలు వద్దని చెప్పారు. కిషన్ రెడ్డి గారు దయచేసి 2 నెలలకో 3 నెలలకో మన ఎన్నికలు వస్తున్నాయని చెప్తున్నారు. మీరు ఈరోజు కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్నారు, ప్రసాద్ స్కీమ్ ఎంపిక చేశారు, మీ పేరు జిల్లాలో చిరస్థాయిగా ఉంటుంది. అదేవిధంగా స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఇరుకడల పరమేశ్వరమ్మ దేవస్థానం, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ క్యారిడార్ లాగా అభివృద్ధి చేసేదానికి ఆ 100 కోట్లు కూడా విడుదల చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద 100 కోట్లు అంటే వాళ్ళ చాలా చిన్న విషయం కాబట్టి ప్రసిద్ధి చెందింది. ఇరగాళమ్మ గుడి ఒక పురాతనమైనటువంటి దేవాలయం, చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఆ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఆ 100 కోట్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పని కోరుకుంటూ అన్ని రకాలు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ఆరోగ్యవంతమైన రాజకీయాలతో ప్రజలకు మేలు జరగాలన్నది నా తపత్ర. ఓ శాసనసభ్యుడిగా రాజకీయాలు ఉంటాయి, ఎన్నికల వేళ రాజకీయాలు, ఎన్నికల వేళ ఎవరి జెండా వారిది, ఎవరి పార్టీ వారిది, ఎన్నికలు లేని వేళ ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి, నాకు అవకాశం ఉంటే నేను అభివృద్ధి చేయాలా, అధికార పార్టీ అవకాశం ఉంటే వాళ్ళు అభివృద్ధి చేయాలా, అంతిమంగా ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయాల్లో ముందుకు సాగాల. ఒక ఆరోగ్యకరమైన పోటీలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీలో ప్రజలకి ఎక్కువ మేళ్లు జరగాల, ఇది నా ఆలోచన. కాబట్టి ప్రభుత్వ పెద్దలారా, దయచేసి గణేష్ ఘాట్కి వెంటనే పనులు ప్రారంభించేదానికి చర్యలు చేపట్టండి. బారాషాహి దర్గా ఏదైతే ఉందో ఆ యొక్క బారాషాహి దర్గాలో పనులు ఆగిపోయి ఉన్నాయి, దయచేసి ఆ బారాషాహి దర్గా పనులు పూర్తి చేయండి. అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకి స్థలం కేటాయించి ఉన్నాం, కమ్యూనిటీ హాల్కి 5 కోట్లు, ఎక్కువ కూడా కాదు, కేవలం 5 కోట్లు, 5 కోట్లు విడుదల చేస్తే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ పూర్తవుతుంది, మరో 5 కోట్లు విడుదల చేస్తే అక్కడే ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ పూర్తవుతుంది, 5 కోట్లు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి, 5 కోట్లు ముస్లిం షాదీ మంజిల్కి, ఈ రెండూ చేయగలిగితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులకి ముస్లిం సోదరులకి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా